తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన వయోపరిమితి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాబు, తెలంగాణ జనసమితి జిల్లా నాయకుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ డిమాండ్ చేశారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు నిరుద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శ్రీకాంత్, రవి, వంశీ, రఘు, మధు, కిరణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వద్దురా నాయనా, కేసీఆర్ పాలన. వద్దురా నాయనా, కేసీఆర్ పాలన. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉద్యోగుల వయోపరిమితి నిర్మూలన విద్యాసంఘాలుగా టీచర్స్ సీనియర్స్ను పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం శుక్ల పాలన చేస్తుంది. బంగారు తెలంగాణ, ఉద్యోగుల తెలంగాణ అన్నది ఏమైనా ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా బలిదానాలు వందల సంఖ్యలో బలిదానాలు చేసుకుంది విద్యార్థులే. ఈ తెలంగాణ ఉద్యమంలో మాకుంటే ఒక ఉద్యోగం వస్తుందని, భావితరాలలో వస్తాయని ప్రాణాలు తగ్గించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. అందుకేనయ్యా కేసీఆర్ మేము ప్రాణాలు తగ్గించి మా విద్యార్థులు వయోపరిమితి పెంచడం వల్ల 20,000 పెట్టి ఉద్యోగ సంఘాలు మేలు చేసే విధంగా ఉద్యోగులు అడగకుండా పిఆర్స్ అడిగిన వాళ్ళు అడగకుండా వయోపరిమితి పెంచారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. బీసీ ఎస్టీ మైనార్టీ మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు దూరం చేసే విధంగా ఆర్థికంగా వాళ్ళు ఎదుగుతే ప్రశ్నించే సొత్తం పెరుగుతుంది కాబట్టి అప్పుడు సొత్తం ప్రశ్నిస్తారు కాబట్టి ఈ విధంగా వాళ్ళని దూరం చేయడానికి ఈ ప్రకటన చేసిండు. ఈ ప్రకటన వెంటనే ప్రభుత్వం వెనుక తీసుకోవాలని విద్యాసంఘాల మంది డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచడాన్ని ఈరోజు విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డదే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నాటి విద్యార్థులు మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఇలా కేసీఆర్ ప్రభుత్వము ఉద్యోగాలను కల్పించకుండా వయోపరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచడం అనేది ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు కానీ డిగ్రీలు ఇటీవలే పూర్తి చేసుకున్న విద్యార్థులకు కానీ తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పెంచినటువంటి వయోపరిమితికి సంబంధించి గతంలో ఉన్నటువంటి 58 సంవత్సరాల వయోపరిమితిని కొనసాగించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఎందరో విద్యార్థులు ఈరోజు ఉద్యోగాలు లేక ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈరోజు ఉద్యోగాలను కల్పించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము వయోపరిమితిని పెంచడం అనేటువంటి సిగ్గుచేటు. ఇప్పటికైనా కేసీఆర్ ఈ యొక్క అవివేకమైనటువంటి నిర్ణయాలను తీసుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాడడం ఆడద్దని చెప్పేసి ఈరోజు విద్యార్థుల తరఫున ప్రశ్నించడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో 150,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే వాటిని భర్తీ చేయాల్సినటువంటి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వము వయోపరిమితిని పెంచడం అనేటువంటి సిగ్గుచేటు. ఇప్పటికైనా పెంచినటువంటి వయోపరిమితిని తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నిరుద్యోగుల సహకారంతో మరి నీ యొక్క ప్రగతి భవన్ని కూడా ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని విద్యార్థి సంఘాలుగా తీసుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తాము.